कुरियर मैडम। నేను తీసుకుంటానుగా, నీకెందుకు శ్రమ? రేయ్, ఏదో పూర్వకారంలో సినిమా ప్రాజెక్ట్ పనిచేయకపోతే వెయిట్ చేసినట్టు ఏంటి వెయిటింగ్? అంటే అది రేయ్, ఏమిట్రా ప్రాబ్లం? అంత బానే ఉంది కానీ ఆనవట్లేదు, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. స్విచ్ వేయలేదు, అదే ప్రాబ్లం. గౌతమి, స్విచ్ వేసి టీవీ ఆన్ చేయి, అప్పుడే చక్కగా బొమ్మ వస్తుంది. కానీ స్విచ్ చేయమ్మాయి. చూస్తావి, ఆన్ చేయి గౌతమి. ఆన్ చేయి అమ్మాయి. టీవీలో వర్షం పడుతున్నట్టుంది, వెళ్ళి గొడుగు పట్టు. వెళ్ళు. మీ తలకాయ నోరు మూసుకొని చూడండి. తను పంపించిన వీడియోలో గౌతమి బలరాములు ఉండటం ఏంటి? అసలు ఆ రోజు గౌతమి చేసిన ప్లాన్ లో దాంతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో తెలుసుకోవాలని కదా, వాళ్ళని పట్టుకోవాలని కదా సీసీ కెమెరాలు పెట్టమని చెప్పింది. మరి గౌతమితో పాటు బలరాం ఉండటం ఏంటి? అందులోనూ ఇద్దరు ఇలాంటి పరిస్థితుల్లో, అసలు ఏంటి ఇదంతా? అసలు పరిస్థితి ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్ తో మతిపోతోంది. ఏది రే, ఏట్రా ఏట్రా ఈ దరిద్రం? అప్పో నువ్వు ఆగు. ఏమిటిది, ఏమిట్రా ఇది? ఇది చూశాక మిమ్మల్ని కొట్టాలో తిట్టాలో అసహ్యపడాలో కూడా అర్థం కావడం లేదు.
ఏయ్, నువ్వు ఇంట్లో వాళ్ళతో సరిగ్గా కలవకుండా దూరం దూరంగా ఉంటుంటే ఏదో మొగమాట సడవి అనుకున్నాను. చాలా చాలా మంచోడవి అనుకున్నాను. కానీ కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రోజు నేను చూస్తున్న బలరామేనా అనిపిస్తుంది. కోపంతో మాటలు కూడా రావడలేదురా. చెప్పో, ఏమిటి ఏమిటి ఇదంతా? అంటే పెద్ద అంటీ అది చేశారా? అడిగానా? నిన్నడిగానా? ఇది మా కుటుంబ పరువుకి సంబంధించిన విషయం. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. మధ్యలో రాకో. మాట్లాడవేంటి? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? రే, తెలుసుగా, ఈ ఇంటికి పరువు మర్యాదలున్నాయని, ఈ సిటీలో మీ నాన్నకు ఒక మంచి పేరు ప్రతిష్టలున్నాయని తెలుసుగా. మరి ఇలాంటి దరిద్రమైన వాటి వల్ల అవన్నీ బజార్న పడతాయని తెలీదా నీకు? ఆడెవడో ఈ పెండ్రైవ్ని ఇంటికి పంపించాడుగా, అప్పుడు సరిపోయింది. అలా కాకుండా ఏ న్యూస్ ఛానల్కో పంపించుండుంటే ఈ పాటికి ఇంటి పరువు ఏ గోదావరిలోనే కొట్టుకుపోయి ఉండేది. ఆ మాత్రం ఆలోచన గాని జ్ఞానం గాని లేదురా నీకు? అడుగుతుంటే మాట్లాడవే. అంటే అది అది పెద్దమ్మా? రేయ్, నీళ్లు నమలకు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అంటే అది పెద్దమ్మా? మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి బర్త్డే పార్టీలో మేమిద్దరం అనుకోకుండా కలిసాం. ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేస్తే తాగాల్సి వచ్చింది. కొంచెం ఎక్కువైంది. ఆ మత్తులో స్పృహ తప్పి అలా పడిపోయాం అంతే. అబద్ధాలు చెప్పామంటే పళ్ళు రాలు కొడతాను. నీ కంటికి మేమంతా మరి పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా నువ్వు చెప్పింది నమ్మడానికి? అబద్ధం కాదు పెద్దమ్మా, నేను చెప్పేది నిజం. నోరు మొయ్. ఏమిట్రా ఏమిట్రా నిజం? బెడ్ మీద ఇద్దరు అటువంటి స్థితిలో రే, మందెక్కువైన వాళ్ళు ఎవరైనా అలా ఉంటారా? కథలు చెప్పావంటే చంపేస్తాను. నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు చెప్పు. ఓరి దేవుడో, ఏం చెప్పినా అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. ఏం చెప్పి తప్పించుకోవాలరా నాయన? రే, అడుగుతుంటే మాట్లాడవేంట్రా? చాపల పులుసులో పప్పు చిరకలు పుద్దినట్టు మొహం అలా పెట్టావేంటి? చెప్పు ఏంటి విషయం? చెప్పవయ్యా, అంత పరిచయం ఎప్పుడు ఏర్పడింది మీ మధ్య? అసలు ఏముంది మీ మధ్య? రే, నాకు బీపీ పెంచుకో. బీపీ పెరిగిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. కమాన్ చెప్పు చెప్పు. నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను. ఏమిట్రాను చెప్పేది? ప్రేమిస్తున్నావా?
అవును చాలా రోజుల నుంచి చాలా చాలా సిన్సియర్ గా వన్ సైడ్ లవ్ చేస్తున్నాను రే నోరెత్తవంటే చంపేస్తాను బుద్ధుందా అసలు మైండ్ పని చేస్తుందా నీకు నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావో కనీసం అదైనా అర్థం అవుతుందా ఇందులో తప్పే ఉంది ప్రేమించడం పొరపాటు ఎలా అవుతుంది ప్రేమించడం తప్పు కాదు తనని ప్రేమించడం తప్పు అంటున్నాను తెలుసుగా నీకు క్లియర్ గా తెలుసు కదా తను ఎవరో తన మనింట్లో ఎందుకుంటుందో అన్ని అన్ని తెలుసుకోడ నువ్వు ఇలా చేసావంటే ఏమనాలరా ఏమనాలరా నిన్ను తెలుసు తను నర్సు తనకి ఆస్తిపాస్తులు లేవు అందుకని ప్రేమించకూడదా ఏ నర్సులు మనుషులు కాదా వాళ్ళకి మనసులు ఉండవా వాళ్ళని ప్రేమించకూడదా వీడేంటి ఇడియట్ సినిమాలో డైలాగ్ ని ఇలా మార్చి చెప్పాడు రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను హోదాల గురించి స్థాయిల గురించి మాట్లాడడం లేదు నేను అసలు వాటి గురించి ఆలోచించను కూడా ఆలోచించను కానీ నువ్వు తన్ని ప్రేమించడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అంతే ఇక మాట్లాడకు ఏయ్ ఇక నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నడు మూటమొల్ల సర్దుకొని నువ్వు క్షణాల్లో గుమ్మం దాటాలి నడు పదవే కూల్ కూల్ మామ్ ఇంత హ్యాపీ విషయానికి ఆనందపడిపోవాలి కానీ ఇలా ఆవేశపడతావేంటి అవును మామ్ కొంచెం పాజిటివ్గా ఆలోచించు నీకే అర్థమవుతుంది బలరామ్కి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయితో పెళ్లి జరిపించడం కంటే గౌతమి మనకు బాగా తెలిసిన మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయిన అమ్మాయి పైగా బలరాం ప్రేమిస్తున్నాడు కూడా సో వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు కదా కొంచెం ఈ యాంగిల్లో కూడా ఆలోచించు మామ్ Congrats. I like your decision. Chala, chala manchi nirnayam teesukunnam. All the best. Aina ee vishayam naaku munde cheppunte nene andarito maatladundevani kada. Appudi godavanta undede kaadu. Anyhow, problem solve ayipoyindi. Be happy. Ray. నేను నీ లైఫ్లో అడ్డు లేకుండా ఉండడం కోసం నీ మనసులో ఉన్న గిల్టీనెస్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంత బాగా కబుర్లు చెప్తున్నావురా గౌతమి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడానికి నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మా వాడిని పర్ఫెక్ట్ పర్సన్ వాడితో నీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఏం ఆలోచించకుండా వాడి ప్రేమను ఒప్పుకో సరేనా రే పెదరాళ్ళ తీర్పిచ్చింది చాలు గాని పక్కకు తప్పుకో అది కాదు మామ్ నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకో మామ్ నేను చెప్పేది విను నీకేం తెలియదు బలరామ్ ఇట్రా రారా అమ్మాయి నవ్వురా రే చెప్పరా గౌతమి అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా ఇంత దూరం వచ్చాక చెప్పక చేస్తానా చెప్పాను కదా పెద్దమ్మా తనని మౌనంగా మూగగా ప్రేమించాను తన మీద నాకున్నది నిజమైన ప్రేమ
స్వచ్ఛమైన ప్రేమ. పుచ్చిపోయిన పుచ్చకాయం కాదు, అంతే పోయి బోర్బావిలో పడ్డట్టు నువ్వు ఆవిని ప్రేమించవండి నాయన. ప్రపంచంలో వింతలకి ఇది పెద్ద వింత కాకపోతేను. ఉండండి. వింత కాదు బాబాయ్, నా మనసు పలకిన సరికొత్త పులకింత. గౌతమి మెరుపైతే నేను ఉరుముని, తను చినుకైతే నేను నేలని, తను సంక్రాంతి ముగ్గైతే నేనందులో కొబ్బెమ్మని. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన కోసం స్వర్గాలని సైతం వదిలిపెట్టుకొని వస్తాను. తను నవ్వుతుంటే నరకానికి సైతం ఆనందంగా నడుచుకుంటూ వెళ్తాను. ఇంతకంటే నా ప్రేమని చెప్పలేను. గుర్తొచ్చిన సినిమా డైలాగులు అయిపోయి చెప్పొచ్చుగా. చూడు గౌతమి, వీడు నిన్ను చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. నువ్వు వాడితో అంత చనువుగా ఉన్నావు అంటే నీకు కూడా వీడి మీద ఎంతో కొంత ప్రేమ ఉంది అనే అర్థమవుతుంది. చెప్పు, వీడంటే నీకిష్టమేనా? వాడంత అడ్డంగా ఇరికించి చచ్చాక ఇంకేం చెప్పి చేస్తాను? చెప్పు గౌతమి. ఇష్టమేనండి? సువర్ణ, ఏంటి సువర్ణ ఇది? అప్పో, ఇంకేం మాట్లాడుకో. వాళ్ళంతలా ప్రేమించుకుందామని చెప్పాక అర్థం చేసుకుని ఆశీర్వదించాలప్పు. అలా కాకుండా చిన్న చిన్న కారణాలతో దూరం చేస్తే వాళ్ళిద్దరూ జీవితాంతం బాధపడతారు. అది కాదు సువర్ణ, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే సంతోషంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంకెలాంటి కారణాలు ఆలోచనలు ఉన్నా సరే నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను. చూడండి, నలుగురిలోనూ మాట జారకూడదు, పెళ్లి కాకుండా నాలుగు గోడల మధ్య కాలు జారకూడదు అని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఇంకోసారి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదో చూడకూడదో ఓపెన్ గా చెప్తున్నాను. నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను.
మీనాక్షి కొరియర్ వచ్చిందా? వీడియో చూసావా? చూశాను కిరణ్, కానీ ఆ వీడియోలో ఏంటి మీనాక్షి నువ్వు చెప్పేది? అక్కడ బలరాం బలరాం ఉండటం ఏంటి? చాలా షాకింగ్ గా ఉంది. అది నాకు అర్థం కావట్లేదు కిరణ్. మనం చేసిన ప్లాన్ ఒకటైతే వీడియోలో మాత్రం ఇంకొకటి ఉంది. అతను పంపించిన పెన్ డ్రైవ్ లో గౌతమి బలరాంల విజువల్స్ తప్ప ఇంకేమీ లేవు. మీ తమ్ముణ్ణి డ్రగ్స్ కేసులో ఇరికించాలని గౌతమి ఫామ్ హౌస్ లో ఒక ప్లాన్ వేసింది. అలాగైతే ఆధారాలు చూపించు. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. తన్ని వదిలేస్తాను. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?